రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అతి కీలకమైనటువంటి ఘటన. రష్యాలో బుధవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రష్యా సైనిక రవాణా విమానం ఒకటి ఉక్రెయిన్ సరిహద్దులో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 74 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, 6 విమాన సిబ్బంది, 3 సహాయకులు ఎస్కార్ట్ ఉన్నారు. ఉక్రెయిన్ సమీపంలోని టెల్గోరాడ్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రష్యా రక్షణ మంత్రి శాఖ వెల్లడించింది ఈ ప్రమాదానికి ఉక్రెయిన్ కారణమని ఆరోపించింది. ప్రమాద కారణాలు గుర్తించేందుకు రష్యా స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనాస్థలానికి బయలుదేరింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపు తప్పి వేగంగా కిందకు పడిపోతున్నట్టు కనిపించింది. తర్వాత ఇది బెల్గోరాడ్లోని కురోచాస్క్లీలో గ్రామీణ నివాస ప్రాంతాల వద్ద నేలం తాకింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు చెప్పారు. ఆ విమానాన్ని తమ రక్షణ వర్గ బలగాలే కూల్చేసినట్టు ఉక్రెయిన్లోని స్థానిక మీడియా కథనాలు వెల్లడించే అందులో రష్యా క్షిపణులను తరలిస్తోందని యుద్ధ ఖైదీలను కాదని పేర్కొన్నాయి. ఈ ప్రమాదానికి తామే కారణమై ఉండొచ్చని పరోక్షంగా ఉక్రెయిన్ అధికార వర్గాలు అంగీకరించే యుద్ధ ఖైదీలు భద్రత రష్యాదేనని, వారిని తరలించే సమయంలో బెల్గోరాడ్ గగనతలంలో దాడులకు దిగొద్దని రష్యా తమను కోరలేదని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ క్రమంలో ఆ ప్రమాదానికి తమ బాధ్యత లేదని స్పష్టం చేస్తోంది.